భయ్యా భీమ్లా నాయక్ మూవీ ఎలా ఉంది భయ్యా? ఓ సూపర్ అండి, సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే ఇన్ని రోజులు చేసిన సినిమాల కంటే ఇది కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది. బాగుంది అంటే పగిలిపోయిందన్నా? పగిలిపోవడం కంటే మించింది, బాగుంది. ఆయన లుంగి కట్టడం కానీ. రానా గారిది చాలా డిఫరెంట్, అంటే ఇన్ని రోజులు సేమ్ ఈయన కూడా ఇన్ని రోజులు చేసిన సినిమాలు వేరు, ఇది వేరు. ఇది చాలా డిఫరెంట్, ఇది చెప్పడం కంటే చూడడం బెటర్. నేను చెప్తే కిక్ పోతుంది, మీరు ఓన్గా చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ అప్పట్లో కూడా ఉండేవాడు, ఇప్పుడు సెకండ్ మూవీ అని ఎలా అనిపించింది? దానికంటే జర అంటే ఆయన పవన్ కళ్యాణ్తో తీసినప్పటికి ఏమనిపించిందేమో ఆయనకి, ఇది ఇంకా ఎక్సలెంట్గా తీశారు, సూపర్ ఉంది. అంతేనా? అంతే గట్టిగా నారాజు గారు దీపాలు ముందు వచ్చింది. అంతే కదా, అంతే కదా, మరి అంతే కదా. కాదన్నా సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ ఎపిక్ ఏవైనా వేసుకోవచ్చు ఈ మూవీకి. చాలా బాగుంది మ్యూజిక్, తమ్మన్ గారు చాలా బాగా ఇచ్చారు. అంతేనా? అంతే. నిత్యమీనను ఈ మీద కొంచెం బాగుంది అబ్బా, అన్నిటికంటే ఇది చాలా బాగా చేసింది, యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది. నీట్గా బాగుంది, ఇచ్చి పాడేసిండు నిజంగా, బాగుంది. చాలా బాగుంది ఫైట్స్ కానీ, ఫైట్లు కూడా బాగున్నాయి. నాకు బాగా నాకైతే మొత్తానికి అదర కొట్టిండు. అంతే అంతే. లుంగి ఎట్లా? ఫస్ట్ నేను అతను చూసే పోయినప్పుడు లుంగి లాట్ కట్టడం బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్. మంచి ఒక్క మాటలో చెప్పేది కాదు, ఒక్క మాటలో చెప్పేది కాదు, అంత చెప్పే అంత లేదు నాకు. ఫస్ట్ మొత్తానికి సూపర్, అంతే, తగ్గేది లేదు అస్సలు. బ్లాక్ బస్టర్ భయ్యా. భీమ్లా నాయక్ ఎలా ఉంది భయ్యా? భీమ్లా నాయక్ సూపర్. అయ్యప్పన్ కరీమ్ రీమేక్, పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ డూపర్ హిట్. ఇక్కడ పెద్ద హిట్ అనా? ఇక్కడే దాని మించి రేంజ్ హిట్ అవుతుంది, ఎందుకంటే పవర్ స్టార్ అంటే మామూలు విషయం కాదు. ఎవడైతే పవర్ అంటారో ఆ పవర్కే పవర్ మన పవర్ స్టార్. నేను అంటున్నా మీరు అంటున్న మాట కాదు, వరల్డ్ వరల్డ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ వరల్డ్ పాకిపోయింది. కాదన్నా, సంక్రాంతి రిలీజ్ అయ్యేది ఉంటే ఎట్లుండన్నా? సంక్రాంతి ఎందుకంటే అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ సినిమాలు కాబట్టి, పెద్ద పెద్ద హీరోల సినిమాలు కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవును. ఈ చిన్న సినిమా అంటే చిన్న హీరోలు అంటే ఏదో టకాటక వాళ్ళు డేట్స్ ఇచ్చేస్తారు, చేసేస్తారు, రిలీజ్ చేసేస్తారు, నాలుగు రోజులు ఆడితే పోతాయి. ఇది పవర్ స్టార్ కళ్యాణ్, పవర్ సినిమా కాబట్టి. పవర్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న అక్కడ ఎలక్షన్లు, అక్కడ పార్టీ పనుల మీద కూడా బిజీ ఉంటాడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానీ లేట్కి వచ్చినా కానీ లేటెస్ట్గా వస్తాడు పవన్ కళ్యాణ్. అంతేనా? 100%. పెద్ద ఫ్యాన్ అన్న మీరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను అంత డైరెక్ట్ ఫ్యాన్ అన్న. అంతే, చూస్తేనే అర్థమవుతుంది అన్న. అప్పటి నుంచి స్టైల్, పవన్ కళ్యాణ్ స్టైల్, పవన్ కళ్యాణ్ నడక, పవన్ కళ్యాణ్ బాడీ మేనరిజం, బాడీ లాంగ్వేజ్ కూడా పవన్ కళ్యాణ్ లాగా ఉంటుందని మా ఫ్రెండ్స్ అన్నారు. అందుకే మనం పవర్ స్టార్ అన్న. ఒక్కసారి ఆ స్టైల్ అన్న, అదొక్కసారి ఇట్లా అంటారు కదన్నా, అలా అన్న. అన్న సూపర్ ఉన్నా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. ఓకే, థ్యాంక్ యూ అన్న.